రోజా గారు ఈమె జబర్దస్త్ కానీ అంతకుముందు బతుకు జట్క బండేవో ఆ షోలకి జడ్జిగా ఉండటమో ఏదో చేసున్నారండి ఆ మూమెంట్లో ఏవేవో మాట్లాడారు ఎగిలితనంగా ఏదేదో అన్నారు అయిపోయినాయి అవి ఇప్పుడు హుందాగా ఒక మంత్రి పదవిలో ఉన్నారు మహిళ ఆమె వాడే భాష ఎలా ఉండాలండి అసలు మగరాయిల్ అంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళని వాళ్ళు కూడా ఈ వాడే భాష వాడరండి మరి మేము సినిమాల్లో నటించి వచ్చాం కాబట్టి మనం వాడవచ్చు అని అనుకుంటున్నారో రాజకీయాల్లో ఉన్నటువంటి భాష వాడాలని అనుకుంటున్నారో లేదు మన జగన్ దగ్గర మెప్పు పొందాలన్నా ఒక మరల టికెట్ రావాలన్నా ఇలాంటివి వాడక తప్పదని చెప్పేసి అంటే నాకు అర్థం కావట్లా పవన్ కళ్యాణ్ అంట పవన్ కళ్యాణ్ అంట జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పేకలేడంట పవన్ కళ్యాణ్ జనండి ఇంటికి పీకేదేంటి పీకప్ ఏంటి అసలు ఒక పర్యాటక శాఖ మంత్రి ఉండి మాట్లాడాల్సిన మాటలేనేవి చిరంజీవి మొన్న మాట్లాడిన మాటలు ఉన్నాయో ఒకనాడు ఈమె మంత్రిగా గెలిచి ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి వచ్చాక చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి సురేష్ గారి యొక్క చేతి వంట తిని ఎంతో ప్రేమగా గొప్పగా సంతోషంగా చెప్పిన ఆమె ఈమె చిరంజీవిని ఈరోజు అడుక్కునేవాడు అని చెప్పేసి ఎంత లేక్గా మాట్లాడారో మనం చూస్తున్నాం ఈరోజు మరల పవన్ కళ్యాణ్ విషయంలో సరే ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను కాదంట్లా ఈరోజు వచ్చేసి మరల పావల ఇద్దని 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 రాజకీయంగా ఎంత దిగజారి మాట్లాడుతున్నా కానీ ఒక మహిళగా ఉన్నప్పుడు ఆ మాట్లాడే మాటలు భాష పదాలు ఉందాక లేకపోయినా పరలా సభ్య సమాజం తరదించుకున్నట్లాగా ఉండకూడదు కదా నా వెంట్రు కూడా బేకలేడు ఆ పదాలు మొగలు మాట్లాడితే చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంటాయి ఆడ మనిషి ఏం మాట్లాడుతాం ఏంటండి మరలా జగనేష్ సీఎం అవుతాడు ఓకే అక్కడ వరకు ఓకే మరలా మా పార్టీ దగ్గర నుంచి ఓకే జగన్ మొహి కూడా బేకలేరు జగన్ అక్కడే ఉంటాడు జగనే ముఖ్యమంత్రి అవుతాడు జగన్ దరిద్రాప్ కూడా మీరు సరిపోరు జగన్ ఖాళీగొడ్డు కూడా మీరు సరిపోరు మీరు అందరూ కలిసి వచ్చిన ఒకటి విడివిడి వచ్చినట్టు ఏం పేకలేరు ఏంటండి ఇది ఇటువంటి వాళ్ళు మరలా మీరు ఎన్నుకుంటారండి బట్ రోజే గారి యొక్క ఆ పదాలు ఆమె వాడే భాష చూసి మహిళలు కూడా తలదించుకుంటా ఉంది దరిద్రం కొద్దీ కొంతమంది ఫాలో అవుతున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇలాగా మాట్లాడలేమో అని చెప్పేసి చాలా చిగ్గుచేటు